హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేడ్ బై ప్రవళిక. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే బెల్ బటన్ అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు అందుతుంది. ఓకే, ఈరోజు ఉగాది స్పెషల్ కాబట్టి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉగాది శుభాకాంక్షలు, అలాగే హ్యాపీగా సంతోషంగా ఇయర్ మొత్తం అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈరోజు దేవుడికి ఏం కోరుకోవాలనుకుంటున్నానంటే, ఇలా ఈ నెక్స్ట్ ఇయర్ ఈ ఉగాది కల్లా ఈ కరోనా వైరస్ నుంచి మనం కంప్లీట్గా సేవ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. బట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు అసలు మా ఏరియాలో అయితే ప్రొవిజన్స్ కూడా దొరకట్లేదండి, కనీసం వెజిటేబుల్స్ కూడా దొరకట్లేదు. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతా ఉన్నాము. పచ్చడి ఎలా చేయాలో చూసేస్తున్నాను. నేనైతే దేవుడికి ఉగాది పచ్చడి అండ్ పులిహోర చేశాను. మీరు ఏమేమి చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, మర్చిపోవద్దు కామెంట్ చేయడం. ఓకే, ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఉగాది పచ్చడి. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తున్నాను. ఓకే అండి, దానికి కావాల్సినవి మనకి 6 ఐటమ్స్ అండి, షడ్రుచులు అంటారు కదా. ఫస్ట్ చింతపండు రసం అండి. చింతపండు రసం అంటే చింతపండుని నానబెట్టుకోవాలి ఒక 1/2 అవరు. తర్వాత గుజ్జు తీసి మనం ఇలా రసం ప్రిపేర్ చేసుకోవాలి, చింతపండు రసం. నెక్స్ట్ బెల్లం. మీకు ఎక్కువ తీపని కాదు, లిమిటెడ్గా అయితే అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటారంటారు. నేనైతే ఇంత తీసుకున్నాను, మీ ఇష్టం. కొంచెం సాల్ట్, మామిడికాయ ముక్కలు మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మామిడికాయ ముక్కలు, అలాగే వేప పువ్వు. నెక్స్ట్ పచ్చిమిర్చి 1. అయితే 6 అండి. చింతపండు రసం, వేప పువ్వు, సాల్ట్, మామిడికాయ ముక్కలు, అలాగే బెల్లం, పొడి బెల్లం తీసుకున్నాను నేను. 1 పచ్చిమిర్చి. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకొక మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని మనము కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాం. డైరెక్ట్గా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే ఆ స్పైసీ అనేది యాడ్ అవుద్ది వాటర్. ఓకే రెడీ. తర్వాత మనం ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని 1 by 1 యాడ్ చేసేయడమే, వెరీ ఈజీ అండి. చింతపండు రసం, తర్వాత బెల్లం బాగా కరిగించండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, చింతపండు బెల్లం రసం. నెక్స్ట్ కొంచెం మెల్ట్ అవ్వాలి బెల్లం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ వేపు పూలు వేసాక ఆ కలర్ చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు. అంతే, వెరీ ఈజీ. ఇదిగో ఇలా రెడీ అయిపోయిన ఉగాది పచ్చడి. మనం దేవుడి ముందర పెట్టుకొని పూజ చేసుకొని ఇంకా ఏమైనా ప్రసాదాలు చేయాలనుకుంటే పెట్టుకొని అవి కూడా పూజ చేసేసాక మనం వీటిని స్వీకరిస్తే చాలా మంచిదండి. ఈ సంవత్సరం అంతా హ్యాపీగా కలకలలాడుతూ ఉంటాము. లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకి వస్తుంది. ఓకే, మీరు కూడా చేస్తారు కదా, మర్చిపోకుండా నాకు ఇది చేసి, మీరు చేశారో లేదో దీన్ని చూసి నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు చేశారో లేదో దీన్ని చూసాను కాదు, మీరు చేసుకున్నారో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే, నేను పూజ చేయడానికి వెళ్ళిపోతున్నానండి. ఓకే, మళ్ళీ కలుద్దాం.
ఓకే, ఉగాది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుంది. నేనైతే ఇవి చేశాను, పులిహోర అలాగే ఉగాది పచ్చడి. చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. కాంబినేషన్ అద్దరండి, పులుపు తీపి సూపర్. నెక్స్ట్ పులిహార ఎలా ఉందో చూసేద్దాం. చింతపండు పులిహార అండి ఇది. ఫస్ట్ అది తిని తాగాలి, రివర్స్లో తిన్నాను. ఓకే, నైస్ ప్రసాదాలు. ఓకే అండి, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్, లైక్ మీద ఒక లైక్ కొట్టుకోనండి. చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.